కరోనా మహమ్మారితో సుదీర్ఘకాలం పాటు మూతపడిన పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి విద్యార్థులు ఉత్సాహంగా బడిపాట పట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళకళలాడుతున్నాయి ఉపాధ్యాయులు వారం రోజులుగా పాఠశాలలకు హాజరవుతూ విద్యార్థుల ఇళ్లకు తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు దీంతో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది మరిన్ని వివరాలు రాష్ట్రంలో పాఠశాలలు విద్యార్థులు ఉత్సాహంగా పట్టారు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతిస్తున్నారు పాఠశాలల ఎంట్రన్స్ వద్దే థర్మల్ స్క్రీనింగ్ పరికరాలతో టెంపరేచర్ పరిశీలిస్తున్నారు విద్యార్థులు కూడా మాస్కులు ధరించడం వంటి పూర్తి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలకు హాజరయ్యారు క్లాస్ రూముల్లో భౌతిక దూరం పాటిస్తున్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పాఠశాలల ఆవరణ తరగతి గదుల్లో శానిటైజేషన్ చేశారు గురుకులాలు మినహా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన జరుగుతోంది పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలు డిగ్రీ పీజీ కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ రాజ్భవన్ ప్రాంగణంలోని పాఠశాలను సందర్శించారు కోవిడ్ నిబంధనల అమలును పరిశీలించారు విద్యార్థులు ఉపాధ్యాయులతో గవర్నర్ ముచ్చటించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దాదాపు ఏడాదిన్నర తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారని అన్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ త్వరలో అందుబాటులోకి రావాలని దీని ద్వారా వారికి వైరస్ నుంచి మరింత భద్రత ఉంటుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా పిల్లలను స్కూళ్లకు పంపాలని గవర్నర్ తమిళిసై సూచించారు హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని అన్నారు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు రెండున్నర లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ నిబంధనలు పాటించి పాఠశాలలు తెరవడం మంచి నిర్ణయం అన్నారు పాఠశాలలు మూసివేయడంతో విద్యార్థులు చాలా నష్టపోయారని ఇప్పటికైనా తెరవడం వల్ల ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉంటారని చెప్పారు పాఠశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆలియా పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు పిల్లల మధ్య భౌతిక దూరం ఉండేలా కూర్చోబెడుతున్నామన్నారు విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజేషన్ చేసుకునే ఏర్పాట్లు చేశామని తెలిపారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదహారు వందల ఇరవై తొమ్మిది పాఠశాలలు మూడు వందల ఇరవై రెండు జూనియర్ కళాశాలలు ఉన్నాయి దాదాపుగా అన్ని విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో పూర్తిగా శానిటైజేషన్ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు హెచ్ఎంలు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి చాలా రోజుల తర్వాత పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహపడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోనూ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి కోవిడ్ లాక్డౌన్ నిబంధనల కారణంగా చాలా కాలంగా విద్యాసంస్థలకు దూరంగా ఉన్న పిల్లలు పాఠశాలలకు కళాశాలలకు వెళ్లడం ప్రారంభించారు పలుచోట్ల స్వల్ప సంఖ్యలో విద్యార్థుల హాజరు నమోదైంది మాస్కులు ధరించి తరగతులకు హాజరయ్యారు పాఠశాలలు తిరిగి తరవడంతో విద్యా సంస్థలు కోలాహలంగా మారాయి విద్యార్థుల సందడితో విద్యా ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్